బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్రపురి కాలనీ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. కాలనీ నిర్మాణంలో అవినీతి జరిగిన విషయం తనకు తెలియదని, అలాగే పరిశ్రమలో పెద్దరికం అనుభవించాల్సిన ఆశ తనకు లేదన్నట్లుగా కూడా చిరంజీవి అన్నారు. కోరుకున్న దానికంటే భగవంతుడు తనకు ఎక్కువగానే ఇచ్చారని, పెద్దరికం వద్దు, అవసరమైనప్పుడు భుజం కాస్త అంటూ కూడా చిరంజీవి అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట్ చెప్పండి, అకస్మాత్తుగా చిత్రపురి కాలనీ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, ఇటు పేదరికం అనుభవిస్తున్నటువంటి అనుభవించాలని తనకు లేదని, పెద్దరికం అనేది అందరూ చెప్తున్నారు కానీ నేను అనుభవించాలని ఎప్పుడు ఆశించలేదనేది చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యానం. అంటే ఇండస్ట్రీలో తనకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు నేను ముందెళ్తున్నాననే అంశాన్ని మాత్రం ఆయన గుర్తు చేయడం జరిగింది. ముఖ్యంగా చిత్రపురి కాలనీ ఎంఐజి హెచ్ఐజి ఫ్లాట్లకు సంబంధించినటువంటి, ఈరోజు కొంతమంది సినీ సంబంధించినటువంటి నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణం ప్రభుత్వం చేత నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలను ఈరోజు ఆయన చేతుల మీదుగా అందించడం జరిగింది. ఆయన ప్రత్యేకించి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి సినీ రంగానికి సంబంధించినటువంటి సేవ చేసినటువంటి కార్మికులకు చాలా మందికి ఈ ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు పంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ దరికం అనుభవించాల్సిన అవసరం అయితే తనకు లేదంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇప్పటికే సినీ రంగానికి సంబంధించి నేను సేవ చేయడానికి అన్ని రకాల సిద్ధంగా ఉంటాననే అంశాన్ని మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం వస్తున్నటువంటి ఏదైతే తాను సంపాదించిన దాంట్లో తాను ఇతరులకు సేవ చేసేందుకు వినియోగించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాననే అంశాన్ని మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలు వినగానే ఒక స్పష్టమైన విషయం తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా చిరంజీవిని ఇండస్ట్రీ కాకుండా అందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ని ఇంకొక రకంగా చూడవచ్చు అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల్లో థ్యాంక్ యూ వెంకట్.